एवरेस्ट पर्वतंपै चिक्कुकुपोयिन तेलुगु ट्रेकीलु क्षेमंगा तिरिगि वस्तुन्नारु। 5 रोजुल नरक यातन तर्वात अधिकारुलु वारी मोर आलकिंचारु। किंदिकि रावडानिकि एर्पाटु चेशारु। दींतो एवरेस्ट यात्र नुंचि तिरुगु प्रयाणं अय्यारु यात्रिकुलु। उदयानिकि टिबेट राजधानि लासा चेरुकोनुन्नारु। ఒక్కసారిగా మంచు కొండ విరుచుకుపడింది। ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగానే కమ్మేసింది అందరిలోనూ ప్రాణభయం। ఏప్రిల్ 25న నేపాల్ లో భూకంపం వచ్చినప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర పరిస్థితి ఇది। అది భూకంపం అని అప్పుడు వాళ్ళకు తెలియదు। కొండచెరియలు విరిగి పడ్డాయి అనుకున్నారు। కానీ కొంత సేపటి తర్వాత పరిస్థితి అర్థమైంది। పైకి వెళ్ళే మార్గం ధ్వంసమైంది। కిందకు వెళ్ళే మార్గము మూసుకుపోయింది। ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మంచు ఉచ్చులో చిక్కుకుపోయింది। एवरेस्ट अधिरोहणकु हैदराबाद नुंची शेखर बाबू नेतृत्वंलो वेळ्ळिन दादापु 20 मंदी तेलुगु वाळ्ळु आ समयंलो बेस क्यांप्लोने उन्नारु। ट्रांस्जेंड अड्वेंचर्स संस्थ तरपुन एवरेस्ट अधिरोहणकु वेळ्ळिन वीळ्ळंता 15 रोजुल क्रितमे बेस क्यांपुकु चेरुकुन्नारु। ई बेस क्यांप 18000 अडुगुल एत्तुलो उंदी। अक्कडि नुंची उत्तरपु दिक्कुगा शिखराग्रान्नि चेराली अन्नदि प्लान्। ट्रेक्कीलंता कूडा आ एर्पाटुलो उंडगाने भूकंपं वच्चि पडिंदि। భూమి కదిలిపోవడంతో ఎవరెస్ట్ పర్వతం కూడా ఊగిపోయింది। పర్వతం నుంచి మంచు చెరియలు భారీగా విరిగిపడ్డాయి। ఈ విలయంలో పదుల సంఖ్యలో విదేశీ యాత్రికులు అక్కడికక్కడే చనిపోయారు। కొందరి ఆచూకీ కూడా గల్లంతైంది। తెలుగు ట్రెక్కీలు ఇంకా పర్వతంపైకి ఎక్కకపోవడంతో ప్రాణాలతో మిగిలారు। కానీ ఆ క్షణం నుంచే నరకం మొదలైంది। విపరీతమైన చలి, కిందికొచ్చి మార్గం లేదు, పైకెళ్ళే సాహసము చేయలేరు। పైగా భూ ప్రకంపనలు అప్పుడప్పుడు భయపెడుతూనే ఉన్నాయి। మంచు పెళ్ళలు దొర్లుకుంటూ వస్తూనే ఉన్నాయి। అసలు ప్రాణాలతో బయటపడతామన్న ఆశ లేని పరిస్థితుల్లో బేస్ క్యాంప్ లోనే నిమిషాలు లెక్కబెట్టుకుంటూ కాలం గడిపారు యాత్రికులు। తమను రక్షించాలి అంటూ శాటిలైట్ ఫోన్ ద్వారా అటు చైనాకు ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తులు పంపుతూనే ఉన్నారు। తమ వాళ్ళు ఎవరెస్ట్ పై చిక్కుకుపోయిన విషయాన్ని తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు। అధికారులు సాయం అందించాలన్న బేస్ క్యాంపుకు చేరుకునే మార్గం లేకపోయింది। దీంతో సాయం ఆలస్యమైంది। అయితే ఎట్టకేలకు స్పందించడంతో వారికి సహాయం అందించింది రెస్క్యూ టీం। దీంతో బేస్ క్యాంప్ నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు। తమ గురించి ఎవరు ఆందోళన చెందవద్దని శుక్రవారం ఉదయానికి లాసా చేరుకుంటాము అంటూ ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు శేఖర్ బాబు। దీంతో తెలుగు ట్రెక్కీల కుటుంబాల్లో టెన్షన్ వీడింది।